Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక మంత్రాంగంతో జగన్ ఆపరేషన్ షురు. మాజీ సీఎం జగన్ రూట్ మార్చారు. రాజకీయంగా కుటుంబ పరంగా ముప్పేట సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం నడిపిన జగన్ ఇప్పుడు పులివెందులలో కీలక అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ సంబంధాలను ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. రాజకీయంగా పోరాటానికి సిద్ధమవుతూనే షర్మిల వివాదానికి ముగింపు పలికేలా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల వేళ జగన్ తాజా మంత్రాంగం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ ఎన్నికలలో ఓడిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సోదరి షర్మిలతో ఆస్తుల వివాదం, తల్లి విజయమ్మ లేఖతో జగన్ ఒక విధంగా ఆత్మరక్షణలో పడ్డారు. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా కుటుంబ సభ్యుల ఆరోపణలను కౌంటర్ చేస్తున్నారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ రాజకీయంగా తిరిగి బలం పెరగాలంటే ప్రధానంగా ఇంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు బంధువులతో జగన్ వరుసగా మంతనాలు సాగించారు. బెంగళూరు కేంద్రంగా రాజకీయ వ్యవహారాలపై చర్చలు చేస్తున్న జగన్ తాజాగా పులివెందులలో బంధువుల నివాసాలకు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి ఇళ్లకు వెళ్లడం చర్చగా మారింది. తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అవినాష్, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో చాలాసేపు చర్చలు జరిపారు. షర్మిలతో వివాదం పైనే ఈ చర్చలు జరిగాయని భావిస్తున్నారు. ఆ తర్వాత పెదనాన్న ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఏకాంతంగా ఆయనతో చర్చలు జరిపారు. విజయమ్మతో ప్రస్తుత వివాదంపై రాయబారం జరిపే అంశంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో ఇద్దరు నివాసాలకు జగన్ వెళ్లడంతో జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో కీలక నేతలతోనూ జగన్ మాట్లాడినట్లు సమాచారం. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ తన రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రం అందిస్తున్నారని జగన్ భావిస్తున్నారు. ముందుగా ఈ ఆస్తులు విభేదాలకు ముగింపు పలికే విధంగా కుటుంబంలోని పెద్దలతో చర్చలు చేస్తున్నారని సమాచారం. అదేవిధంగా జనవరి నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండే విధంగా జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈలోగా రాష్ట్ర జిల్లా స్థాయిలో పార్టీ నియామకాలు పూర్తి చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ జగన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జగన్ ప్రస్తుతం చేస్తున్న మంత్రాంగం ఎంతవరకు ఫలిస్తుందనేది తేలాల్సి ఉంది.